తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో జగనన్న చేయూత పథకంలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన మహిళలు తమ ఆధార్ కార్డును ఫోన్ నంబర్తో లింక్ చేయించుకోవడానికి ఆఫీసుల వద్ద బారులు తీరారు. అక్కడ పనిచేసే సిబ్బంది ముగ్గురు ఉన్నప్పటికీ మహిళలు మాత్రం గుంపులు గుంపులుగా కనీసం కరోనా నిబంధనలు కూడా పాటించట్లేదు. ఆధార్ కార్డు లింక్ చేయించుకోవడానికి వచ్చే ప్రతి మహిళకు ముందుగా టోకెన్ ఇస్తున్నారు. దానిపై తేదీ సమయంతో పాటు స్పష్టంగా ఉంటుంది. 4-5 రోజులు టైంలో రావాలని మీ సేవ సిబ్బంది కోరారు. టోకెన్ తీసుకున్న మహిళలు వారు ఇచ్చిన సమయంలో వస్తే పని పూర్తి చేసి పంపిస్తున్నారని తెలిపారు. అన్న టైంకి అయిపోయిందా? అన్న టైంకి చేశారండి. అన్న టైంకి మేము వచ్చాము. అంటే టోకెన్ ఇచ్చిన తర్వాత? ఇప్పుడు టోకెన్ ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత టైం పెట్టారా? టైంలో వచ్చి నువ్వు వినియోగించుకున్నావు మామూలుగా. నీకైతే ఇబ్బంది ఏం లేదమ్మా. అయితే పని మాత్రం సక్రమంగా అయినట్టే. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే చేస్తున్నప్పటికీ కొంచెం ప్రజల వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ మేము ఎంతో సహనంగా చేస్తున్నాము. మాకు ఇంకా సమయం పొడిగించి ఇక్కడ ఎవరైనా నాకు అధికారులు సపోర్ట్గా ఉంటే కనుక నేను ఇంకా చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చేయడానికి ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి 8-12 ఉంది. అంటే మీరు ఇబ్బంది పడడం అంటే చుట్టుపక్కల మేము టోకెన్స్ ఇచ్చినప్పటికీ టోకెన్స్ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. మనకి ఇక్కడ మెన్ పవర్ తక్కువ ఉంది. చేసే ఆపరేటరు నేను ఇంకొక అబ్బాయి మొత్తం ముగ్గురు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మనం పోలీసు వారికి చెప్పినప్పటికీ వారు వస్తున్నారు. ఒక వారి యొక్క వారు ఉన్నంతసేపు కూడా మన పబ్లిక్ కంట్రోల్లో ఉంటున్నట్టే ఉంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ వీరందరూ కూడా క్రమపద్ధతి వస్తున్నారు.